దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం విశ్వవిఖ్యాతమైన ఖైరతాబాద్ గణేష్ చింతన ఉన్నాము. ఇక్కడ ఖైరతాబాద్ గణేశునికి ప్రత్యేక గుడి ఉంది. ఈ గుడి గత కొన్ని సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారు. మొదటగా ఈ గణేష్ దగ్గరికి వచ్చి ప్రజలందరూ పూజ చేసుకున్నాక విశ్వవిఖ్యాతమైన ఖైరతాబాద్ గణేశును దర్శించుకుంటారు. నిజంగా ఖైరతాబాద్ గణేశునికి ఒక గుడి కూడా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ గుడిని అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ గుడిలో గణేష్ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు, ప్రముఖులందరూ వచ్చి ఇక్కడ గణేశునికి మొదటగా నమస్కారం చేసి పూజ చేసుకొని వాళ్ళందరి కార్యక్రమాలకు వెళ్తుంటారు. ఇక్కడ నిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఇక్కడ గణేష్ పూజ చేశాకనే స్థానిక ప్రజలందరూ వివిధ కార్యక్రమాలకు వెళ్తుంటారు. ఇక్కడ గణేష్తో పాటు మిగతా అమ్మవార్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పర్సల సందర్శన ఏర్పాటు చేసిన నుంచెల్లి ఈ ఫస్ట్ మొదటగా భక్తులందరూ ఖైరతాబాద్ గణేష్ గుడికి సందర్శించి ఇక్కడ గుడిలోని విగ్రహానికి పూజలు చేశాకనే ఖైరతాబాద్ గణేషుని చూస్తుంటారు. నిజంగా అద్భుతంగా ఈ గుడి ఉంది. గుడిలో ప్రతి ఒక్కరు వచ్చి ప్రదక్షిణలు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఖైరతాబాద్ గణేషునికి ఒక గుడి ఉండడం, అక్కడ ఉన్న ఖైరతాబాదు గణేష్ విగ్రహానికి అందరూ పూజలు చేయడం అనేది నిత్య నూతనంగా ఉంది. మీకు మొదటిసారిగా వి మీడియా న్యూస్ ఖైరతాబాద్ గణేష్ గుడిని, దాని ప్రత్యేకతను చెప్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గణేష్ గుడికి, ఖైరతాబాద్ గణేష్ గుడికి అందరూ వచ్చి పూజలు చేసుకొని మొక్కులు తీర్చుకుంటారు. అనుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఏర్పాటు చేసినాక భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ గుడిలోని వినాయక విగ్రహానికి పూజ చేసినాకనే ఖైరతాబాద్ గణేష్ను సందర్శించుకుంటారు. ఇది ఖైరతాబాద్ గణేష్ గుడి ప్రత్యేకతలు.